ఈ పిచ్చుక మాయా మట్టిల్లు. ఒక అడవిలో తుని మరియు బుజ్జి అని ఇద్దరు తల్లి కూతులుండేటివి. పొట్టకూటి కోసం అడవిలో అడుక్కుంటూ జీవిస్తూ ఉండేటివి. బుజ్జి పిచ్చుక మాత్రం చాలా అల్లరిగా ఉండేది. ఒకరోజు ఎప్పట్లాగానే అడవిలో తిరుగుతూ అడుక్కుంటూ ఉంటాయి. అటుగా వస్తున్న లూసి పావురాన్ని చూసి బుజ్జి పిచ్చుక ఇలా అంటుంది. అప్పబ్బా, ఎంత అందం ఎంత అందం, రాజమౌళి నిన్ను చూడాలి కానీ ఆర్ఆర్ఆర్లో ఆలియాభట్ని తీసేసి నిన్నే పెట్టేవాడు. నీ అందానికి తగినట్టు ధర్మం చేయతలే అని అంటుంది. లూసి పావురం పొగడ్తలకు పొంగిపోతూ ఉంటుంది. అబ్బబ్బా, సిగ్గుపడితే సమంత నవ్వితే రష్మిక కనిపిస్తున్నారు నీలో అని అంటుంది. నీ మాటలు నాకు చాలా ఆనందాన్నిస్తున్నాయి. రోజు ఇటువైపే వస్తా, ఇలా నన్ను పొగుడతావా అని లూసి పావురం వెంటనే తన హ్యాండ్ బ్యాగ్లో నుండి ఒక రూపాయి తీసి బుజ్జి పిచ్చుక బొచ్చులో వేస్తుంది. నిన్ను అంత పెద్ద హీరోయిన్లతో పోలిస్తే నువ్వెచ్చేది బోడి రూపాయా. ఈ రూపాయితో చాక్లెట్ కూడా రాదు. నిన్ను పొగడాలా, మర్యాదగా 100 రూపాయలు తీస్తావా లేదా అని బెదిరించినట్లు చేస్తుంది. దాంతో లూసి పావురం అక్కడి నుండి పారిపోతుంది. లూసి పావురం పారిపోవడం చూసి దూరంగా ఉన్న తుని పిచ్చుక పరిగెత్తుకుని వస్తుంది. ఏమన్నావే తనని అలా పారిపోతుంది, నీ నోటికి అడ్డు ఆపు లేకుండా పోతుంది. సరే పద, మంచు పడడం మొదలైంది, ఎక్కడో ఒక దగ్గర తలదాచుకుందాం అని బుజ్జి పిచ్చుకని తీసుకుని వెళ్తుంది. వాళ్ళు ఎప్పుడు ఉండే చెట్టు కింద కూడా విపరీతంగా మంచు పడుతూ ఉంటుంది. అమ్మా, చలి దారుణంగా ఉందమ్మా, నేను తట్టుకోలేకపోతున్నాను. నీ నోరేసుకుని అందరి మీద పడిపోతావు. ఎవరినైనా తలదాచుకోవడానికి చోటు అడుగుదామంటే నిన్ను చూస్తేనే అడవిలో సగం మంది పారిపోతున్నారు. నీతో వచ్చిన కష్టాలే ఇవి, నీ నోరు అదుపులో ఎప్పుడుంటుందో ఏమో అని ఆ రాత్రికి ఎలాగోలా చెట్టు కిందనే మంచుకి వణుకుతూ ఉండిపోతారు. ఉదయం అవ్వగానే తుని పిచ్చుక కర్రలతో ఇల్లు కట్టాలని నిర్ణయించుకుని బుజ్జి పిచ్చుకని వెంటబెట్టుకుని అడవిలో ఇంకొంత లోపలికి వెళ్తుంది. అక్కడ ఎన్నడూ లేని ఒక సరస్సు కనిపిస్తుంది. అమ్మా, నాకెప్పుడు ఇక్కడ ఇన్ని నీళ్లున్నట్టు కనిపించలేదే. అంటే అడవి లోపలికి నిన్ను రావద్దన్నా వస్తున్నావా నువ్వు? అంటే నేను రాలేదమ్మా, అందుకే కనిపించలేదని చెప్తున్నా. ఈ మాటలకి ఏం తక్కువ లేదు. సరే, కర్రలతో కాదు ఈ సరస్సు మట్టితో మనం ఇల్లు కట్టుకుందాం. తుని పిచ్చుక సరస్సు పక్కన మట్టి తవ్వుతూ ఉంటే బుజ్జి పిచ్చుక దానిని ఒక దగ్గర కుప్పలా పోస్తూ ఉంటుంది. అలా కొంతసేపు చేసిన తర్వాత తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక సహాయంతో ఇంటిని నిర్మిస్తుంది. అమ్మా, నాకొక డౌట్. మనకి చలి పెడుతుందని ఇల్లు కట్టుకున్నాం కదా, మరి ఇంటికి చలి పెడితే ఇంకొక ఇల్లు కట్టుకుంటుందా? నీ ప్రశ్నలకి దేవుడి దగ్గరే సమాధానాలుండవు. నేను సాధారణ పక్షిని, నా దగ్గరుంటాయా చెప్పు. ఇప్పటికే ఆలస్యమైంది, పద వెళ్దాం అని బుజ్జి చేతికి బొచ్చ ఇచ్చి తీసుకుని వెళ్తుంది. మహి గ్రద్ద అక్కడికొస్తుంది. దండాల్ స్వామి, నీ అడ్డుపడు చూస్తుంటే కనీసం 1000 రూపాయలు వేసేసేలా ఉన్నా. వేసే వేసే. 1000 రూపాయలా? నాకే తినడానికి తిండి లేక డబ్బులు లేక ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. అంత ఆలోచించడానికి ఏముంది, వచ్చే మాతో పాటు అడుక్కుంటూ కాని సాయంత్రం వరకు ఇంత అన్నము కొంచెం చిల్లర డబ్బులు వస్తాయి. వామ్మో, ఎవరి తల్లి నువ్వు, నిమిషాల్లో నన్ను అడుక్కునేవాణ్ణి చేసేలా ఉన్నావు, నీకు దండం అని పారిపోతుంది. అలా వచ్చిన వాళ్ళని ఆట పట్టిస్తూ ఉంటుంది బుజ్జి పిచ్చుక. సాయంత్రం అవ్వడంతో మళ్ళీ మంచు కురవడం మొదలవుతుంది. బుజ్జీ, పద, మంచు కురవడం మొదలైంది, ఇక చాలు, మనం ఇంటికి వెళ్దాం పద అని వాళ్ళు కట్టిన మట్టింటికి వెళ్తారు. అక్కడికి వెళ్తే అక్కడ ఇల్లు లేదు. ఇల్లెక్కడే? ఎవరైనా ఎత్తుకెళ్తారని పొద్దునెళ్ళేటప్పుడు నా జేబులు పెట్టుకుని వచ్చానమ్మా. తీయాలా బయటికి? లేదంటే నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది, నేను కూడా నీతో పాటి కదా బయటకొచ్చాను అని అంటూ ఉండగా సరస్సు మధ్యలో వాళ్ళు కట్టిన ఇల్లు కనిపిస్తూ ఉంటుంది. మట్టితో కట్టిన ఇల్లు నీటి మీద తేలడం ఏంటమ్మా, చాలా వింతగా ఉంది అని అనగాని ఇల్లు మాట్లాడుతూ ఇలా అంటుంది. తుని, మీరు భయపడవలసిన పనేం లేదు. ఇది ఒక మాయా సరస్సు. మాయా సరస్సు మట్టితో మీరు ఇల్లు కట్టడం వల్ల ఇల్లు కూడా మాయా ఇల్లుగా మారిపోయింది. మీకు కావలసిన అన్ని సదుపాయాలు ఇక్కడే దొరుకుతాయి. కానీ ఈ ఇల్లు మీకు తప్ప ఇంకెవ్వరికీ కనిపించదు. మీరు కూడా
ఈ ఇంట్లోకి వస్తే ఎవరికీ కనిపించరు, ఇక మీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని అంటుంది. ఇంట్లోకొస్తే ఎవరికీ కనిపించమ్మా, అయితే ఎవరైనా నా మాటలకి కోపం వచ్చి నన్ను తరిమితే నేను పారిపోయి ఇంట్లోకొచ్చి దాక్కోవచ్చు అని అనుకుంటుంది. అంతేగాని అల్లరి పనులు మానేసి అందరితో మంచిదానిలా పేరు తెచ్చుకోవాలని మాత్రం లేదు. కాలు విరగ్గొడితే సరే, ఇంటి పట్టునే ఉంటావు, అది వృత్తికి చెవిలువ. ఇప్పుడొచ్చిన ఈ ఇంటిని చూసి ఎప్పటినుండో అడుక్కుంటున్న వృత్తిని వదిలేస్తావా ఏంటి? అమ్మా, నీకొక విషయం తెలుసా? ఒక బిచ్చకాడికి 100,000 రూపాయల లాటరీ తగిలిందట. అతను ఆ డబ్బు పెట్టి బంగారు బొచ్చు కొనుక్కొని అడుక్కున్నాడట. అది వృత్తికి చెవిలువ. ఇప్పుడొచ్చిన ఈ ఇంటిని చూసి ఎప్పటినుండో అడుక్కుంటున్న వృత్తిని వదిలేస్తావా? పద, వెళ్ళి అడుక్కుందాం అని తుని పిచ్చుకని లాక్కుని వెళ్తుంది బుజ్జి పిచ్చుక. బుజ్జి పిచ్చుక మాయా తలుపు. ఒక అడవిలో తుని అని ఒక పిచ్చుక తన కూతురు బుజ్జి పిచ్చుకతో కలిసి నివసిస్తూ ఉండేది. ఒకరోజు బుజ్జి పిచ్చుక చెట్టు మీద తలకిందులుగా వేలాడుతూ తల్లిని పిలుస్తుంది. అమ్మా, అమ్మా, నన్ను కాపాడమ్మా, నన్ను కాపాడు. ఆ మాటలు వినగానే తుని పిచ్చుక ఆగమేఘాల మీద పరిగెత్తుకుంటూ భయపడిపోతూ బుజ్జి పిచ్చుక దగ్గరికి రాగానే బుజ్జి పిచ్చుక చక్కగా నించొని ఇలా అంటుంది. అమ్మా, జోక్ చేశానమ్మా, ఊరికి అలా చేశా, నువ్వేమంటావో అని. నీకు రోజు రోజుకి భయం లేకుండా పోతుంది బుజ్జి, ఎంత కంగారు పడ్డానో తెలుసా నీకు? ఏమైందో అని. ఇందులో భయపడాల్సిందేముందమ్మా, నా కడువు అంతా తెలుసు, నువ్వే అనవసరంగా భయపడిపోతున్నావు. నువ్వు ఉత్త పిరికి దానిలా ఉన్నావమ్మా. నీ అల్లరి హద్దులు దాటుతుంది. మొన్న నువ్వు తూర్పు వైపు వెళ్తుంటే చిచ్చు కాకి లాక్కునొచ్చిందట. నీకు చెప్పాను కదా అటువైపు వెళ్ళొద్దని, అయినా వెళ్ళావు. ఇక నుండి నువ్వు గూట్లో నుండి బయటికి వెళ్లే ప్రసక్తే లేదు. ఇలా దారం తెగిన గాలిపటంలా అడవంతా తిరిగితే ఎలా? అసలే గద్దలు తిరుగుతున్నాయి అని బుజ్జి పిచ్చుకని తీసుకుని వెళ్లి గూట్లో కూర్చోబెట్టి తుని పిచ్చుక పక్కనే ఉంటుంది. పొద్దంతా తుని పిచ్చుక పనిచేసి అలసిపోయి ఉండడంతో కొద్దిసేపట్లోని నిద్రలోకి జారుకుంటుంది. బుజ్జి పిచ్చుక తన తల్లి నిద్రలోకి జారుకున్న తర్వాత మెల్లిగా గూట్లో నుండి బయటికొచ్చి ఇలా అనుకుంటుంది. అమ్మకేం తెలీదు, ఎప్పుడు చాదస్తపు మాటలే మాట్లాడుతూ ఉంటుంది. తూర్పు వైపు వెళ్ళొద్దని చెప్పింది కదా, అటే వెళ్ళి చూస్తాను ఏముందో అని అని అటువైపుకే వెళ్తుంది. అలా కొంత దూరం వెళ్లిన తర్వాత బుజ్జి పిచ్చుకకి ఒక గుహలో మెరుస్తూ కనిపిస్తుంది. దగ్గరికి వెళ్లి చూడగా అక్కడొక బంగారు తలుపు కనిపిస్తుంది. వెంటనే ఆ తలుపులోకి వెళ్ళగా తలుపు లోపల ఒక మంచు కొండ కనిపిస్తుంది. అక్కడికి వెళ్లిన బుజ్జి పిచ్చుకకి చాలా కొత్తగా ఉంటుంది. వావ్, ఇక్కడ ఇంత బాగుంటే అమ్మింటి ఇటువైపుకి వెళ్ళొద్దని చెప్పింది. నేనిక్కడి నుండి ఇంటికి వెళ్ళనే వెళ్ళను, ఇక్కడే ఆడుకుంటూ ఉంటాను అని మంచు ఎత్తుగా ఉన్న దగ్గరికి వెళ్లి అక్కడ పైనుండి కిందకు జారుతూ ఉంటుంది. అలా చాలాసేపు ఆనందంగా జారుతూ ఉంటుంది. అబ్బా, ఎంత ఆనందంగా ఉందో నాకీరోజు. ఎప్పుడు అక్కడ అదే చెట్లు, అదే అడవి. అమ్మేమో అక్కడికెళ్ళొద్దు, ఇక్కడికెళ్ళొద్దు అని చెప్తుంది. నేనిక్కడే ఉంటాను, ఇక్కడే ఆడుకుంటాను జాలీగా అని అనుకుంటూ సంతోషంగా గెంతుతూ ఉంటుంది. అలా చాలాసేపు ఆడుకున్న తర్వాత బుజ్జి పిచ్చుకకి మెల్లిగా ఆకలి మొదలవుతుంది. అమ్ముంటే ఏదో ఒకటి పెట్టేది, ఇక చాలు, నేను అమ్మ దగ్గరికి వెళ్తాను అని మాయా తలుపు కోసం చూస్తుంది. కానీ ఎంత చూసినా కూడా అక్కడెక్కడా కూడా మాయా తలుపు కనిపించడం లేదు. ఎంత దూరం నడిచినా మంచు తప్ప ఇంకేమీ లేదు. ఆకలికి తట్టుకోలేక మంచు తినడానికి ప్రయత్నిస్తుంది బుజ్జి పిచ్చుక, కానీ తినలేకపోతుంది. అమ్మా, ఆకలి, ఆకలి, ఇక్కడ మంచు తప్ప ఇంకేమీ లేదు. వచ్చిన కొంతసేపు వరకు బాగానే ఉంది, కానీ ఇప్పుడు భయమేస్తుంది, ఆకలిస్తుంది. అమ్మా, నాకు ఆకలిస్తుందమ్మా, అమ్మ కావాలి. ఎక్కడున్నావమ్మా, నన్ను తీసుకుని వెళ్ళమ్మా, భయమేస్తుంది అని బుజ్జి పిచ్చుక బాధపడుతూ ఉండగా మంచు తుఫాను ప్రారంభమవుతుంది. మంచు తుఫాను వల్ల బుజ్జి పిచ్చుక రెక్కలు మొత్తం మంచుతో తడిచిపోతాయి. బుజ్జి పిచ్చుక మంచుకు వణుకుతూ ఉంటుంది. అప్పుడే సరిగ్గా అక్కడికి మాయా తలుపు ప్రత్యక్షమవుతుంది. మాయా తలుపు మాట్లాడుతూ ఇలా అంటుంది. బుజ్జి పిచ్చుక, నువ్వు మీ అమ్మ మాట వినకుండా ఎక్కడికెక్కడికో వెళ్లాలని అనుకున్నావు, కానీ
ఇప్పుడిక్కడ ఇలా తెలియని ప్రదేశంలో చిక్కుకొని ప్రాణాల మీదకు తెచ్చుకున్నావు. నీకు ఎప్పుడు ఆకలిస్తుందో నీకంటే మీ అమ్మకే తెలుసు. నీకు ఎప్పుడు ఏమి కావాలో నీకంటే ఎక్కువగా మీ అమ్మకే తెలుసు. అలాంటిది నిన్ను ఎలా చూసుకోవాలో మీ అమ్మకి తెలియదా? నువ్వు ఇక్కడికొచ్చి కొంతసేపైనా బాగానే ఆడుకున్నావు, కానీ నువ్వు కనిపించని మరుక్షణం నుండి మీ అమ్మ పిచ్చిదానిలా అడవంతా తిరుగుతూ నీకోసం వెతుకుతూ ఉంది. అమ్మా, నేను మా అమ్మ దగ్గరికి వెళ్తాను. నాకిక్కడ ఉండాలని లేదు. ఇప్పటి నుంచి మా అమ్మ దగ్గరే ఉంటాను. ఇక్కడికి వెళ్ళను. అల్లరి చెయ్యాలి, కాని దానికొక హద్దుంటుంది. పెద్దలు చెప్పిన మాట ఎందుకు చెప్తున్నారు అని, నేను అదే పని చేస్తానని కాకుండా కొంచెం వాళ్ళు చెప్పింది వింటే ఇలా కష్టాలు పాలవ్వకుండా ఉంటారు. నువ్వు చిన్నపిల్లవు కాబట్టి ఇలా మాటలతో వదిలేస్తున్నాను, కాని నా తలుపు లోపలికి వచ్చిన వాళ్ళెవ్వరూ కూడా మళ్ళీ బయటికి వెళ్లిన చరిత్రే లేదు. ఇక ఎప్పుడు ఇటువైపు రాకు. బుజ్జిపిచ్చుక వెంటనే బయటికెళ్తుంది. కొంత దూరం వెళ్లగానే తుని పిచ్చుక బుజ్జిపిచ్చుక కోసం వెతుకుతూ కనిపిస్తుంది. అమ్మా, నాకోసమే వెతుకుతున్నావా? నేను ఇక్కడే ఉన్నాను. ఎక్కడికి వెళ్ళావే ఇంతసేపు? నీ నిన్ను ఎక్కడిని వెతకాలి? నేను నిన్ను ఆట పట్టిద్దామని నా స్నేహితుడి దగ్గరికి వెళ్లి తాక్కున్నాను. అప్పుడు నా స్నేహితుడు అలా అమ్మని బాధ పెట్టడం తప్పు అని నాకు అర్థమయ్యేలా చెప్పాడు. ఇంకెప్పుడు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనమ్మా. నువ్వు చెప్పినట్టుగా వింటూ నీ దగ్గరే ఆడుకుంటాను అని చెప్తుంది. అప్పుడే అక్కడికి చోటు చిలుక వస్తుంది. అమ్మయ్యో, ఇప్పటికి కనిపించావు. నువ్వు కనిపించకపోయేసరికి మీ అమ్మ మా ఇళ్ల మీదకొచ్చి నా కూతురు కనిపించడం లేదని భయపెట్టి ఆడువంతా జల్లెడ పట్టిస్తుంది. మేమేమో పిచ్చోలలా తిరుగుతూ ఉన్నాం నీ జాడ కోసం. ఎంత వెతికినా నువ్వెక్కడా కనిపించవే. ఇంతకీ ఇంతసేపు ఎవరికి కనిపించకుండా ఎక్కడికెళ్ళావు? తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళిందంట. ఏంటి స్నేహితుడా, ఈ అడవిలో ఉన్న పక్షులన్నీ నీకోసం వెతుకుతుంటే ఇంకా నీకు స్నేహితుడెక్కడున్నాడు అని అంటుంది. వెంటనే బుజ్జిపిచ్చుక చోటు చిరుకని పక్కకు తీసుకుని వెళ్తుంది. చోటు మామ, అమ్మ వద్దంటే తూర్పు వైపు ఏముందో చూద్దామని అక్కడికెళ్ళాను అని జరిగిన విషయమంతా చెప్తుంది. మీ అమ్మ అదృష్టం బాగుద్ది కాబట్టి బతికి బయటపడ్డావు, లేదంటే వామ్మో. సరే కాని ఇదంతా మీ అమ్మకి చెప్పకు, భయపడిపోతుంది అని బుజ్జిపిచ్చుకని తుని పిచ్చుకని గూటి దగ్గర వదిలేసి వెళ్ళిపోతుంది చోటు. ఇకప్పటి నుండి బుజ్జిపిచ్చుక తల్లి మాట వింటూ హాయిగా ఉంటుంది.